नमस्ते अंडी, ना पेर राज कुमार, रोटरी क्लब सेक्रेटरी। टर्की सिरिया भयंकर एर्थक्वेक सुमार 24,000 मंदिर वरकु चनिपोयारु। वारी इब्बंदुलनु गमनिंचि तिरुपति पट्टणंलोनि विविध सेवा संस्थलन्नी कूडा कलिसि अक्कड भूकंप बाधितुलकु सहायं चेयालनि निर्णयिंचुकुन्नायि। अंदुलो रोटरी क्लब तिरुपति, लायन्स क्लब तिरुपति, लायन्स क्लब सेवन हिल्स, लायन्स क्लब अदे विधंगा चांबर आफ् कामर्स, गोविंद धामम, लायन्स क्लब आफ् तिरुपति स्मार्ट सिटी, इंडियन रेड क्रॉस सोसाइटी, रीच ग्लोबल फाउंडेशन, जेसीआई जूनियर चैंबर इंटरनेशनल तिरुपति, प्रगति एनजीओ, H2O, वे फाउंडेशन, वाकर्स असोसिएशन, संस्थलन्नी कूडा कलिसी कोऑर्डिनेशन कमिटी एर्पड्डायी। अंदरू कूडा तम तम सभ्युल नुंडी डोनेशन्लु सेकरिंची टर्कीकी सिरियाकु पंपालनि चेप्पि अनुकुन्नायी। ई संदर्भंगा अंदरिकी विज्ञप्ति एंटंटे प्रजलंदरू कूडा ఈ బాధాకరమైనటువంటి ఈ ప్రకృతి బీభత్సంలో బీభత్సానికి స్పందించి అందరూ కూడా తమకు తోచినటువంటి విరాళాలన్నీ కూడా టర్కీలో బాధితులకు, సిరియాలో బాధితులకు పంపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను। అదే విధంగా ఈ గొప్ప కార్యక్రమానికి మద్దతు ఇచ్చి ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి తిరుపతి పట్టణంలోని ఈ గొప్ప సేవా సంస్థలన్నిటికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను। మిగిలిన సేవా సంస్థలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలకు వాళ్ళందరికీ కూడా సహాయం చేయాలని చెప్పి మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాను। ధన్యవాదాలు అందరికి। సామాజిక సేవా కార్యకర్త డాక్టర్ రమేష్ నాదిలింగుట్ల వందనములు। ఎవరికి ప్రపంచంలో ఈ విశ్వంలో ఆపద వచ్చినా మన భారతదేశం ముందర ఉంటుంది, అందుకు మనం గర్వకారణము। నాలుగు ఫ్లైట్స్ తో ఎన్డిఆర్ఎఫ్ పారామెడికల్ అందర్ని పంపించింది। అది స్ఫూర్తిగా మనం తీసుకొని మనమందరం కూడా సేవా సంస్థలన్నీ ఇందలకో ఫ్రిక్షన్ కు ఈర్షలకు తావులేదు సహాయం చేసేటప్పుడు మన భారతదేశం 145 కోట్లు ఒక్కటిగా నిలబడుతుంది। మనలో మనకు ఎన్ని దట్ ఇస్ కాల్డ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ। సో మనమందరము సేవా సంస్థలు అక్కడ మీరు ఇక్కడ చూస్తే రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్, మా రీచ్ గ్లోబల్ ఫౌండేషన్, జేసీఐ, ప్రగతి, వే ఫౌండేషన్, ఇలా మొత్తం అందరము కలుపుకొని ఒక మూకుమ్మడిగా మనం సహాయం చేయాలని నిర్ణయించుకొని మా నా తమ్ముడు మట్టా పురుషోత్తమ రెడ్డి ఇనిషియేషన్ తో మొట్టమొదట కంట్రిబ్యూట్ చేశాడు। తర్వాత రాజ్ కుమార్ ని కోఆర్డినేటర్ గా పెట్టి మేమందరం పూనుకొని ఈ రోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతున్నది। మీరు చూశారు భూకంపం గురించి నేను ఎక్కువ చెప్పనక్కర్లేదు, పేపర్లలో టెలిల్లో మీరు ఆల్్రెడీ బ్రాడ్‌కాస్ట్ చేశారు। 5000 నుంచి 10000, 10000 నుంచి 15000, 20000, 30000 టోల్ ఇలా దాటుతోంది మరణము। హృదయ విదారకమైన దృశ్యాలు, హృదయం కలిసివేస్తుంది। కాబట్టి మనమందరము ఇది భారతదేశ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, మన తిరుపతి వాసులందరికీ కూడా విజ్ఞప్తి। ఎంత చేయగలమో అనుకోవద్దండి, ఒక్క రూపాయి సహాయం చేసినా కూడా మీరు చాలా గొప్పవారే। ఈ ఎందరో మహానుభావులు, మరెందరో మానవతావాదులు, మీ అందరికీ వందనములు। రండి, కదలిరండి ముందుకు। ఒక్క రూపాయి నుండి 1000 రూపాయలు, 10000, 100000 రూపాయలు మీ తోచినంత సహాయం చేసి మన మందరము ఒక మంచి సంతృప్తిని మిగుల్చుకుందాము। ఆపదలో సహాయం చేశామన్న ఈ సంతృప్తిని। మేరా భారత్ మహాన్, జై హింద్। టర్కీ సిరియా భూకంపం వచ్చి అక్కడ ఉన్న ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో భారతదేశం నుంచి, అందులో మన ఆంధ్ర రాష్ట్రం నుంచి అన్ని స్వచ్ఛంద సంస్థలు ఆదుకునే విధంగా ఈ రోజు తిరుపతిలో మేము ఈ మౌన ప్రదర్శనని మేము ఏర్పాటు చేశాము। ఇది తిరుపతి మన వి మహల్ రోడ్ నుంచి గాంధీ రోడ్ వరకు మౌన ప్రదర్శనగా ప్రతి ఒక్క సభ్యునికి, తిరుపతిలోని ప్రజలకు అవగాహన కల్పించేందుకు మేము వారి సహాయార్థం మేము ఈ రోజు ఈ మౌన ప్రదర్శన చేపట్టాము। ఈ మౌన ప్రదర్శన విజయవంతం చేసి ప్రజలందరూ సహకరించి టర్కీ సిరియా భూకంప ప్రజలకు సహాయం చేయాలని సందర్భంగా తిరుపతి ప్రజలకు మేము వేడుకుంటున్నాము। థాంక్యూ అందరికీ నమస్కారం। నేను మీ డాక్టర్ నూరి పరిని, 10 రూపాయల డాక్టర్, జోన్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ జూనియర్ చాంబర్ జేసీఐ। సో ఈ రోజు మనం చాలా బాధాకరమైన విషయం ద్వారా ఈ ర్యాలీని చేయబడుతున్నాము, ఎందుకంటే టర్కీది అందరికీ తెలిసిందే భూకంపంది।
ఇలాంటి విషయాల్లోనే మన రిలేషన్స్ వాల్యూ తెలిసి వస్తుంది. ఇంత బాధాకరమైన సమయంలో మనం ఇండియన్ సైడ్ నుంచి ఆర్మీని పంపించాము మరియు తిరుపతిలో అన్ని ఆర్గనైజేషన్స్ ఒకటయ్య 10 ఆర్గనైజేషన్స్ కలవడం అంటే నాట్ ఈజీ థింగ్. అలాంటిది లయన్స్ క్లబ్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, జేకామ్ అండ్ జూనియర్ ఛాంబర్ ఇలాంటి 10 ఆర్గనైజేషన్స్ కలిపి సేవ చేయాలి అని ముందుకొచ్చాము. సో మీరందరూ దీని గురించి ఆలోచించి సార్ వాళ్ళందరూ చెప్పినట్టు 1 రూపీ నుంచి మనది ఎంత అవుతుందో డ్రాప్ డ్రాప్ కలిస్తేనే సముద్రం అవుతుంది. సో మన వల్ల ఎంత అయితే అంత సహాయం చేస్తాం.